ఏలూరు జిల్లా ఉంగుటూరులో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి ఆక్వా ఉత్తర్వులు పరిశీలించారు. గోపినాథపట్నంలో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి పర్యటించారు. ఇక స్థానికంగా ఆక్వా రైతులకు ఏర్పాటు చేసిన ముఖాముఖిలో ఆయన పాల్గొన్నారు. ఆక్వా ఉత్పత్తులను సాగు పద్ధతి గురించి రైతులను వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన ఆక్వా ఉత్తర్వుల స్టాల్ ను గవర్నర్ పరిశీలించారు. గవర్నర్ వెంట స్థానిక ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజు అధికారులు ఉన్నారు. ఇక ఈ ప్రాంతం నుంచి త్రిపురకు రోజు 15 నుంచి 20 లారీల ఆక్వా ఉత్పత్తులు వస్తున్నాయని, త్రిపురలో కూడా ఆక్వా రంగం అభివృద్ధికి ప్రత్యేకమైన చర్యలు చట్టాలను తీసుకొస్తున్నట్లు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి చెప్పారు. ఎక్కువ జరుగుతుంది. ఆ రకంగా మా యొక్క త్రిపుర కూడా డైలీ 15-20 లారీలు ఇక్కడికి వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఫిష్ ఫార్మ్స్ దాని యొక్క ఫార్మింగ్ ఇదంతా కూడా తెలుసుకోవాలనేటువంటి ఆలోచనతో ఇక్కడికి రావటం జరిగింది. ఎమ్మెల్యే గారు ఇక్కడ ఫార్మర్స్ ఉన్నారు, ఫార్మర్స్తో మీరు ఇంటరాక్ట్ కండి, వాళ్ళ యొక్క ఫార్మ్స్ గురించి తెలుసుకోండి అని చెప్పడం ద్వారా ఇక్కడ ఆగటం జరిగింది. చాలా విషయాలు తెలుసుకున్నాను. మామూలుగా ఇక్కడ ఉండేటువంటి ల్యాండ్ యొక్క దీనివలన కూడా ఫిష్ గ్రోత్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది అనేటువంటిది తెలుసుకున్నాం. రెండవది ఏంటంటే పెద్ద ఫార్మర్సు పెద్ద పెద్ద పాండ్స్ వలన కూడా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫిష్ ఇక్కడ డెవలప్ అవుతుంది. మా దగ్గర కూడా అక్కడ త్రిపురలో కూడా అక్కడ ఉండేటువంటి ప్రభుత్వం అనేక రకాలుగా ఫిష్ పాండ్స్ ఫిష్ ఫార్మర్స్ కొరకు ప్రత్యేకమైనటువంటి చట్టాలు కూడా తీసుకొచ్చి వాళ్లకు హెల్ప్ చేస్తున్నది. పర్టికులర్గా కొత్తగా అక్కడ పెడుతున్నటువంటి చిన్న చిన్న ఫార్మర్స్ని ప్రత్యర్థులు గ్రామాల్లో ఉండేటువంటి కక్షలతోటి దాన్ని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళకు కూడా చట్టపరంగా యాక్షన్